మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ ద్వారా అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తి చేసిన తెలుగు తేజం బండ్ల శిరీష మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచి ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్పారని శ్రీకాకుళం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు లోచర్ల రమేష్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో ఆశాదీపిక ఫౌండేషన్స్ మరియు స్టార్ వాకర్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన బండ్ల శిరీష అభినందన ర్యాలీను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ జి ఇందిరా ప్రసాద్, 2022 గవర్నర్ పిజి గుప్తా, వాక సంస్థల ప్రతినిధులు గొర్లే వాసుదేవరావు, లాడీ వాసుదేవరావు, డాక్టర్ కె పాండురంగారావు, అందవరపు రవి, ఎం మలిబాబు తదితరులు పాల్గొన్నారు. క్లబ్ మరియు ఆశాదీప్క ఫౌండేషన్ తరపున మన బండ్ల శిరీష గారికి అభినందన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి పెద్దలు జోగినేడు అన్నయ్య గారికి, వేణు గారికి మరియు ఇందిరా ప్రసాద్ గారికి, గుప్తా గారికి మరియు పెద్దలందరికీ కూడా నాకు నమస్కారాలు. మన మహిళల్లో కూడా ఇంగి నుంచి ఆకాశానికి ఎగిరి మన ఖ్యాతిని తెలియచెప్పే ఒక ఇండియన్ మహిళగా బండ్ల శిరీష గారు స్పేస్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అక్కడున్న అస్ కన్స్టిట్యుయెన్సీస్ అన్ని కూడా ఫేస్ చేసి రిటర్న్ తిరిగి వచ్చారు. ఆవిడకి అభినందన తెలుపుతూ మనందరం ఒకసారి ఆవిడ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ ర్యాలీ స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఒక 10 మంది పిల్లలకు పెద్దపాడు వరకు నడిచి వెళ్ళి రెండ్రా బాబు అంటే తటపట ఇస్తారు, ఆలోచిస్తారు, అంటే అంత శ్రమ పడ్డవా అని అనిపిస్తుంది. అంతరిక్షానికి ఒక చిన్న అమ్మాయి, మన తెలుగు అమ్మాయి మెల్లి ఈరోజు తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని భారతదేశ స్థాయిలో విశ్వవ్యాప్తంగా చాటుకున్నందుకు మనందరం హృదయపూర్వకంగా అభినందించాలి. ఒక రంగంలో ఏ వ్యక్తి అయినా విజయం సాధిస్తే వారిని అప్పుడు అందరూ గుర్తిస్తారు, గౌరవిస్తారు. దీంట్లో తీసుకోము అని తెలియజేసే క్రమంలో ఈ వీళ్ళందరూ కూడా స్ఫూర్తిదాయకం. దీన్ని మన ఆశాదీప్క ఫౌండేషన్ వాళ్ళు ఇటువంటి సంస్థలు ముందుకు తీసుకువెళ్ళడం అంటే మొత్తం అందరికీ తెలియాలి, అందరికీ తెలియాలి. మహిళల తాలూకా శక్తి ఏంటి, అమ్మాయిల తాలూకా శక్తి ఏంటి అనేది గట్ర అందరికీ తెలియాలి. ఇప్పుడు నిన్న మనం విజయనగరంలో తీసుకుంటే ఎస్పీ రాజ్ కుమార్ గారు ఆవిడకి ప్రమోషన్ వచ్చి డిఐజీగా వెళ్తే మళ్ళీ ఆవిడ స్థానంలో మళ్ళీ ఇంకొక లేడీనే వచ్చారు, దీపిక అనేసి ఎస్పీగా మళ్ళా వచ్చారు. అది అంటే ఒక మనకి ఇంతకు ముందు జనరల్ గా ఒక పురుషుడి స్థానాన్ని ఇంకో పురుషుడే భర్తీ చేసి ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మళ్ళీ ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ తోటి భర్తీ చేసిన క్రమం మనం చూస్తున్నాము. ఎంతో టాలెంట్ వాళ్ళు ఉంటుంది, మహిళల్లో కూడా ఎంతో టాలెంట్ ఉంటుంది. అలాగే ఈవెన్ మన ఆర్మీ గాని ఎయిర్ ఫోర్స్ గాని వీటన్నిటిలో కూడా చాలా మంది మహిళలు ముందుకి ఉండి వాళ్ళు వాళ్ళ తాలూకా సత్తాను చాటుతున్నారు. బండ్ల అభినందన కార్యక్రమానికి వచ్చేసినటువంటి వాకర్స్ క్లబ్ పూర్వ గవర్నర్లు ఇందిరా ప్రసాద్ గారు, రమణమూర్తి గారు, మా మీడియా జేఏసీ కన్వీనర్ మిత్రుడు యోగనాడు గారు, ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు ఆశాదీపక్ గారు, చార్టెడ్ అకౌంటెంట్ వాసుదేవరావు గారు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాండురంగారావు గారు, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు యద్రా గారు, మిగిలిన వారందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను.
పాల్గొన్న వాకర్స్ మిత్రులు అదేవిధంగా క్రీడాకారులు ఇండియన్ ఆర్మీ కాలింగ్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక మహిళలు ఆర్మీ సెక్షన్ పొందుతున్న మహిళ పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళ డైరెక్టర్ గారు రవణ గారికి మా ఇద్దరు గవర్నర్లకి పెద్దలు వాందంగల గారు వాసు గారు మా రవి గారు మా నాగభూషణ గారు గుప్త గారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలో మొట్టమొదట ఒక ఇద్దరు మహిళలు వెళ్ళారు మొదట మహిళలు రెండో మహిళ అనుకుంటాను ఇక్కడ మూడు అయితే ఈ అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో పుట్టిన ఢిల్లీ అమెరికాలో సెటిల్ అవడం చిన్నతనం నుంచి ఆవిడకి గగనతనం ఉత్సాహం ఉండడం అక్కడ ఏదో జాబ్ చేస్తూ 34 ఏళ్ళు ప్రజెంట్ వయసు ఆవిడకి ఈరోజు గగనంలోకి వెళ్ళి భూమిని చూస్తే భారతీయ మహిళ చేసే క్రమంలో ఈ వీళ్ళందరూ కూడా స్ఫూర్తిదాయకం. దీన్ని మన ఆశాదీప్త ఫౌండేషన్ వాళ్ళు ఇటువంటి సంస్థలు ముందుకు తీసుకువెళ్ళడం అంటే మొత్తం ఇది అందరికీ తెలియాలి, అందరికీ తెలియాలి మహిళల తాలూకా శక్తి ఏంటి, అమ్మాయిల తాలూకా శక్తి ఏంటి అనేది గట్రా అందరికీ.